ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎలాంటివి ఇంటి దగ్గర చదవాలండి. శివరాత్రి అంటే అది, ప్రతి సోమవారం చదవండి. ఇలాంటి దండకాలు పిల్లలు అప్రయత్నంగా దగ్గరికి వచ్చి మాకు నేర్పమంటారు. హిందూ ధర్మాన్ని పిల్లలకు నేర్పాలంటే అలా నేర్పాలి. పిల్లలకు ఎప్పుడు ఆకర్షణ కావాలి. ఆ స్తోత్రం బాగుంది, ఏదో డబడబ డబడబ అంటున్నావు, నాకు కూడా నేర్పమంటాడు. డబడబ కోసమైనా నేర్పుదాం, తర్వాత వాడి జీవితం డబ్బాకోట అయిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా అర్థం తెలుసుకుంటే తెలుసుకుంటాడు, ముందు నేర్పాలి కదా, కంఠస్థం చేయించాలి. గ్రహణ ధారణ పటుర్ బాలక అంటారండి. ఎన్ని స్తోత్రాలు మీరు చెబితే అన్ని స్తోత్రాలు పిల్లల కంఠస్థం చేస్తారు. ఎంతవరకు తెలుసా? 12 ఏళ్ల వరకు ధారణాశక్తి విపరీతంగా ఉంటుంది. 12 ఏళ్ల వరకు ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఒత్తిళ్ళు పెరుగుతూ ఉంటాయి సహజంగా. ఇంకా 25 దాటింది, 25 దాటాక పెళ్ళం పేరు తప్పితే ఇది గుర్తుండదు వాడికి, అది కూడా గుర్తుండడం కష్టమే. తర్వాత ఈ తర్వాత 40 దాటింది అంటారా, సంపూర్ణంగా నా పేరు ఏమిటని వాడే అడుగుతాడు. పిచ్చాడు అయిపోయి సంసారంలో నా పేరేమిటి, నా పేరైనా కనపడి ఉండి అడుగుతాడు. ఇంకేం గుర్తుండవు. ఇంకా ఇంకా 60 దాటేయండి, వచ్చే జన్మ కోసం కలబరుస్తూ ఉంటాడు. ఈ జన్మ విషయాలు ఏముండవు. ఇంకా 12 ఏళ్ల లోపే పిల్లలకి స్తోత్రాలు నేర్పాలి. ఎలా నేర్పాలి? మనం చదువుతుంటే వాళ్ళు అడుగుతారు, మీరేం ప్రత్యేకించి శిక్షణ ఇవ్వక్కల్లా, దానికి ఒక టైము గొడవ వద్దండి. వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. మీరు వంట చేస్తూ, ఆఫీసు పని చేసుకుంటూ, ఏదైనా సరే తిరుగుతూ, కాఫీ తాగుతూ చదవండి. పెద్దవాళ్ళు అప్రయత్నంగా దగ్గరికి వస్తారు. దగ్గరకు వచ్చి వాళ్ళకి నేర్పకపోయినా వినడం వల్ల వాళ్ళకు వచ్చేస్తుంది. అలాంటి ప్రయత్నం చేయాలి. అంత ఇదిగా దక్ష యజ్ఞంలో ఎటువంటి తాండవం చేశాడో అటువంటి తాండవంతో శివుడు ప్రత్యక్షమై విష్ణుదేవుడికి వరం ఇచ్చాడు. విష్ణు, అహంకారానికి లోనైనా వెంటనే అంగీకరించావు, కావలసింది అది. అందుకని నాతో సమానంగా లోకంలో పూజింపబడతావు అని వరం ఇచ్చాడు. శివప్రసాదం కారణంగా విష్ణువు లోక పూజ్యుడయ్యాడు, గమనించాలి. విష్ణువు లోక పూజ్యుడయ్యాడు అంటే అది శివ వరప్రసాదం. బ్రహ్మదేవుడిని ఏమన్నాడు, నీకు 4 ముఖాలు ఉన్నాయి కదా అని అనవసరంగా అబద్ధాలు ఆడేవయ్యా. నీతో పాటు ఆవును పాడు చేశావు, మొగలు పువ్వును పాడు చేశావు. అందుకని నీకు వాళ్ళకు కూడా నేను శాపమిస్తున్నా, నీకు మొత్తం భూమండలం మీద ఎవడు పూజ చేయడు, గుడి కట్టడు. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడి ఉండదు. ఎవరైనా పంతానికి కట్టినా ఎవడు వెళ్ళడు, మళ్ళీ బ్రహ్మదేవుడే వెళ్ళాలి అందులోకి. సెంటిమెంట్ అంటే సెంటిమెంటే లెక్క. అందులో మన దేశంలో సెంటిమెంట్లు పనిచేసినట్టుగా శాస్త్ర విజ్ఞానం పనిచేయదు. అసలు ఆడు బ్రహ్మదేవుడు గుడి కట్టాడు ఆరిపోయాడంట. సరే అందుకే లేదు. ఇప్పుడు గమనించండి, ఒక మహాసత్యాన్ని గమనించండి. కథ వినడం కాదు ఊరికే. ఇక్కడ మొగలి పువ్వుకి శాపం ఇచ్చాడు, నువ్వు నా పూజకు పనికిరావు అన్నాడు. ఆవుకి శాపం ఇచ్చాడు. లెక్క లెక్కే ఉంటుంది, కర్మఫలం ఎప్పుడూ లెక్కగా ఉంటుందండి. తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ తోక భాగాన్ని జనులు పూజిస్తారు, ముఖంతో అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖ భాగం చూస్తే పాపం. ఇంత పక్కాగా ఉంటుంది. అంటే మన శరీర అవయవాల్లో కొన్ని పవిత్రమైతే వాటికి పవిత్ర బలం ఉంటుంది, కొన్ని అపవిత్రమైతే అవి మాత్రమే అవుతాయి, మొత్తం అంతా అవుతాయి, జీవితం అంతా పాడైపోతుంది అనుకోకూడదు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే, అరకేజీ అరకేజీయే, అరగ్రామ్ అరగ్రామే, దేనికి దానికే లెక్క లెక్క. కర్మఫలం అంత ఖచ్చితంగా ఉంటుంది. యస్మాత్ చయేన చ యదా చ యదా చయచ్చ యావచ్ చయత్ర చ శుభాశుభం ఆత్మకర్మ తస్మాచ్చ తేన చ తదా చ తదా చ దచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాద్ ఉపైతి. ఎక్కడ ఎవరి వల్ల ఏ రోజుని ఎంతవరకు పాపం కానీ పుణ్యం కానీ మనం చేసామో అక్కడ వారి వల్ల అదే రోజున అంతవరకు ఆ పాపాన్ని ఆ పుణ్యాన్ని ఫలాన్ని ఇదే లోకంలో అనుభవించి తీరతాం అని శాస్త్రం చెబుతోంది. ఖచ్చితంగా అంగుళం అంగుళమే, అడుగు అడుగే, లెక్క ప్రకారమే ఉంటుంది ఫలితం. అందుకని మూడింటికి శాపం ఇచ్చాడు. కథ ద్వారా మనం ఏం గ్రహించాలి? సృష్టికర్త కూడా శాపానికి గురయ్యాడు. ఎందుకయ్యాడండి? అబద్ధం ఆడడం వల్ల. అంటే అబద్ధం ఆడిన భగవంతుడికి కూడా శిక్ష వేసిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. సత్యమేవ జయతి, సత్యమేవ జయతి అంటారు. అందుకే మన భారత జాతీయ పతాకం మీద, ఆ జాతీయ చిహ్నం మీద సత్యమేవ జయతి అన్నాడు. సత్యమే భగవంతుడు, సత్యం కంటే భగవంతుడు వేరే ఎక్కడ ఉండరు. సత్యం చెప్పకపోవడం వల్ల బ్రహ్మదేవుడు సైతం శిక్షించారు. ఇంకొకటి, మొగలి పువ్వుకి ఆవుకి సరిగ్గా లెక్క ప్రకారం ఇచ్చారు. మనమేమనుకుంటాం, మొగలి పువ్వుని శివ పూజకు వాడకూడదు, ఆవు ముఖం చూడకూడదు అంటాం. ఇవి పెద్ద ముఖ్యం కాదండి. మీరు పొరపాటున ఆవు ముఖం చూసినా అసలు ముఖం చూడకుండా వెనక్కి వెళ్ళి ఎలా చూస్తారండి? ముఖం చూడడం తప్పదు కదా. గోశాలలోకి వెళ్ళా గోవు ముఖం కనపడకుండా ఉంటుందా? అంతేదా, ముఖం చూసినా పెద్ద ప్రమాదం కాదండి. మొగలు పువ్వుతో శివుడికి అర్చన చేసినా పెద్ద ప్రమాదం కాదండి. కానీ
గ్రహించవలసిందేమిటంటే అబద్ధవాడద్దు అబద్ధవాడద్దు. అది శివరాత్రి కథా సారాంశం, అది శివరాత్రి కథా సారాంశం. ఇప్పుడు చూసారా ఎవరో చప్పట్లు కొట్టట్లా అబద్ధం ఆడద్దంటే ఎవరికి నచ్చదు. అబద్ధాలు ఆడండి, శివరాత్రికి శివుడిని ఎత్తి మీద పువ్వు పెట్టేయండి, అన్ని పాపాలు పోతాయి. అన్ని అబద్ధాలే ఆడండి, మోసాలు చేయండి, బాగా బ్లాక్ మార్కెట్ చేయండి, స్మగ్లింగ్ చేయండి, అన్నీ చేయండి. శివరాత్రి మాత్రం గుళ్ళోకి వెళ్ళని చెప్పాలి. ఈ పనికి మేళ మాటలు నేను చెప్పను. ఎన్ని పూజలు చేసినా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే, ఒక్క రవ్వ పోయే ప్రశ్న లేదు. శివరాత్రి నాడు శివుడు సాక్షిగా చెబుతున్నా, అన్నీ అనుభవించాల్సిందే. పుణ్యం ఎంతో పాపమో అంతే, పుణ్యం ఎంతో పాపమో అంతే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ ఆ పుణ్యమే చేసేలాగా, పాపం చేయకుండా ఉండేలాగా మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ హడావుడి తగ్గాక నేను మాట్లాడతానండి, అంతవరకు ఆపేస్తాను.